గత 4.5 సంవత్సరాలుగా మీరు దోచుకున్నటువంటి సొమ్ము, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో దోచుకున్నటువంటి డబ్బుతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఫైనాన్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 1000 కోట్లైనా అరేంజ్ చేస్తాను అని రాహుల్కు దూతగా అమరావతికి వచ్చినటువంటి అశోక్ గెల్హాట్లో మీరు పంపినటువంటి సమాచారం ఢిల్లీలో లీక్ అయింది. 13 జిల్లాలున్నటువంటి చిన్న ఆంధ్ర రాష్ట్ర సీఎం ఒక జాతీయ పార్టీకి ఫండ్స్ సమకూర్చేస్తే స్థాయిలో ఉండడమేమిటనని ఢిల్లీలో నన్ను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు అడిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కొల్లగొట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారని వాళ్లకి తెలిసిపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరింది. తుఫాను కరువులతో వ్యవసాయ రంగం సంక్షోభంలో అంచున ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రకరకాల వేషాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకుని ఆ పార్టీ ఖర్చులకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. మీ డ్రామా కంపెనీ టెంట్లు ఓడబెరికేటటువంటి రోజులు దగ్గరకొచ్చాయి చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం.